అర్థమయ్యేటటువంటి ఉదాహరణ. ఒకరోజు మా అబ్బాయికి జ్వరం వచ్చింది. సాధారణంగా జ్వరం మాత్రలు వేసి తగ్గిపోవాలి, కానీ తగ్గట్లా. అప్పుడు డాక్టర్స్ అన్నారు రక్తాన్ని పరీక్షించాలి అన్నారు. అడిగాడు, డాడీ రక్తాన్ని పరీక్షించటం అంటే ఏమిటి అని చెప్పి. ఏం లేదురా, వాళ్ళు కొంచెం నీకు నీ నరానికి ఇంజెక్షన్ ఇచ్చి రక్తం కొంచెం తీస్తారు బయటికి, అలా రక్తాన్ని కొంచెం తీసి పరీక్షిస్తారు. అప్పుడు వాడన్నాడు, అయితే నేను రాను డాడీ అన్నాడు. ఎక్కడికి? ఆ టెస్ట్ చేసే చోటకి రాను, ల్యాబ్ దగ్గర రానన్నాడు. నేను రాను డాడీ, నాకు ఆ విధంగా సూత్తో పొడిచి రక్తాన్ని బయటకు తీయడం ఇది వింటేనే భయం వేస్తుంది నాకు, నేను రానంటే రానన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదురా, నీ పక్కన నేను ఉంటానుగా, ఆ పక్కన మీరుంటే మాత్రం ఏం లాభం, గుచ్చేది నా చేయగా, కాబట్టి మీరు నా పక్క ఉన్నా సరే నేను మాత్రం రానన్నాడు. అది కాదురా, నీ జ్వరం తగ్గాలి అంటే ఆ జ్వరానికి కారణం ఏమిటో, ఒకవేళ మలేరియానా లేకపోతే ఒకవేళ టైఫాయిడా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాని తగినట్టు మందులు వేస్తారు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేసుకోవాలిరా, బ్లడ్ టెస్ట్ చేయాల్సిందే, నేను నీ పక్కన ఉంటాను కదా రా అని అంటే, నేను రాను డాడీ, ఆ బ్లడ్ టెస్ట్ నాకు వద్దు డాడీ అని చెప్పి కూర్చున్నాడు. అప్పుడు ఒక మాట చెప్పా, అయితే పని చేద్దాం. ఏం డాడీ నువ్వేమంటున్నావు, నేనేం పక్కన ఉంటాను, నువ్వేమో ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఓ పని చేద్దాం, నేను మొదటిగా నా బ్లడ్ టెస్ట్ నేను చేయిస్తా, మొదటిగా నా చేయి ఇస్తా. మొదటిగా నా చేయి ఇచ్చినప్పుడు నా చేతిలో నుంచి వాళ్ళు ఏం చేస్తారు, బ్లడ్ తీస్తారు. అప్పుడు నువ్వు చూడు, నా ఫేస్ చూడు, బాధపడుతున్నానేమో, నొప్పితో విలవల్లాడిపోతున్నానేమో, లేదా దాన్ని నేను భరించగలుగుతున్నానో లేదో చూడు. ఒకవేళ నేను భరించగలిగితే, పెద్దగా నొప్పి అనిపించకపోతే, అప్పుడు నువ్వు కూడా ఫ్రీగా ఆ ఇంజెక్షన్ చేయించుకోవచ్చు. ఏమంటావు? ఇదేదో బాగుంది. ఏంటంట, ఇదేదో బాగుంది. నాకు ఇంజెక్షన్ అవసరమా? అవసరం లేదు. నాకు బ్లడ్ టెస్ట్ అవసరమా? అవసరం లేదు. కానీ కావాల్సింది ఎవరికి? నా కుమారునికి. కానీ దాని గురించి ఆ బ్లడ్ టెస్ట్ గుండా వాడు వెళ్ళగలుగుతున్నాడా? వెళ్ళలేకపోతున్నాడు, భయపడుతున్నాడు. కాబట్టి వాడి భయాన్ని నేను తొలగించాలంటే ఏం చేయాలి? వాడితో పాటు నేను కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకు అలా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని ఆశపడుతున్నాను? నా కుమారుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈ రోజుల్లో ఈ ప్రేమ మనుషుల్లో కనిపిస్తుందంటారా? అడుగుతున్నా, ఎవరో మధ్య ఎందుకండి, భార్యభర్తల మధ్య కనిపిస్తుందంటారా? ఏమండి, మీరు ఖచ్చితంగా పరలోకాన్ని రావాలని ఆశపడుతున్నాను అని మీరు చెప్పారనుకోండి, అతను ఒకవేళ నేను పరలోకం లేదు, పరలోకాన్ని నమ్మను, దేవుణ్ణి నమ్మను, ఒకవేళ నరకం ఉంటే నరకానికే పోతాను అని అన్నాడు అనుకోండి, మనలో ఎంతమంది, అమ్మా సహోదరిలో మనలో ఎంతమంది మీరు నరకానికి వెళ్తే నేను కూడా నోట్లోంచి మాట రాదే? ఎంతమంది ఉన్నారు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నానండి, మీరు నరకం వెళ్ళడం ఏమిటండి? ఒకవేళ మీరు నరకానికి వెళ్తానంటే నేను కూడా నరకానికి వస్తాను అని చెప్పేటటువంటి భార్యలు ఉన్నారంటారా? అదే సమయంలో భర్తలు కూడా, నా భర్త ఒకవేళ రక్షించబడకపోతే, నా భార్య ఒకవేళ రక్షించబడకపోతే, నా భార్యతో పాటు నేను కూడా శాపగ్రస్తున్నాయి, తనతో పాటు నరకానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను, ఎందుకని అంతగా ప్రేమిస్తున్నాను. భర్త చెప్పగలడంటారా? భార్య చెప్పగలదంటారా? అడుగుతున్నాను. తల్లి తండ్రి బిడ్డల విషయంలో చెప్పగలడంటారా? బిడ్డలు పేరెంట్స్ విషయంలో చెప్పగలడంటారా? డాడీ మీరు పరలోకానికి రావాల్సిందే, ఒకవేళ మీరు పరలోకానికి రాకపోతే నేను ఆఖరికి మీతో పాటు నరకానికి నేను కూడా రావాలనుకుంటున్నా అని పిల్లలు అంటారంటారా? ఇగో డాడీ చెప్తున్నా, దేవుణ్ణి నమ్ముకుండి పరలోకానికి వస్తావు, లేకపోతే నరకంలో చస్తావు, ఖాళీ మరీ చస్తావు, నీ ఇష్టం. తేల్చి చెప్పేసేటటువంటి మనస్తత్వం ఈరోజు చాలామందికి ఉంది. కానీ పౌలు యొక్క ప్రేమను జాగ్రత్తగా పరిశీలన చేస్తే, తన సహోదరులు తను ఎంతగా ప్రేమించాడయ్యా అంటే, వారి కోసం అవసరమైతే క్రీస్తుకే వేరైపోయి శాపగ్రస్తుడై వాళ్ళతో పాటు ఆ శిక్షను భరించే అంతగా ప్రేమించాడు.